हाय स्टूडेंट्स, दिस इज के नायडू। सो मन सेशन लो इंपॉर्टेंट टॉपिक डिस्कस लेटेस्ट इनफॉरमेशन मन की एपी प्रभुत्व मन की ब्लू प्रिंट अने रिलीज जरिगिंदी। सो दांट्लो मन इंपॉर्टेंट सब्जेक्ट गुरिंचि मात्लाडुकुंदाम। ऑलरेडी मन वी हैव डिस्कस्ड अबाउट केमिस्ट्री अंड फिजिक्स, फर्स्ट इयर केमिस्ट्री अंड सेकंड इयर केमिस्ट्री अंड फिजिक्स आल्सो। अंटे मन ब्लू प्रिंट गुरिंचि फर्स्ट इयर केमिस्ट्री सेकंड इयर केमिस्ट्री अंड सेकंड इयर फिजिक्स कोड़ा माटाडुकुन्नाम। सो इप्पुडु सेकंड इयर मैथ्स 2A ब्लू प्रिंट गुरिंचि माटाडुकुंदामंडि। सो मनकि इदि बोर्ड नुंचि अयिते मनकि बोर्ड वेबसाइट लो मनकि अवेलेबल गा उंदि। सो दानि नुंचि मनं तीसुकोनि ई वेटेज अनेदि मीकु इव्वडं जरुगुतुंदि। इट इज मीकु बागा यूज अवुतुंदनि ना अभिप्रायं अंडि। एंदुकंटे मनकि ऑलरेडी कोन्नि टापिक्स अनेवि रिड्यूस अयिपोयि, मरికొన్ని టాపిక్స్ లో కొన్ని ఎక్సర్సైజెస్ కూడా రిడ్యూస్ అయిపోయాయి। సో వాటి నుంచి సపోజ్ మనకి రిడ్యూస్ అయిన టాపిక్స్ నుంచి మనకి మార్క్స్ దేనికి యాడ్ చేస్తుందని మనం ఖచ్చితంగా నేర్చుకుంటే మనం ఈజీగా స్కోర్ చేయడానికి ఈ 2021 లో మనకి బాగా యూజ్ అవుతుందండి। సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను। సో మరి ఇక్కడ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి। అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మన వీడియో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేశాం। సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి। సో ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అయిపోదామండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2A అండి, 2A బ్లూ ప్రింట్ మనకి 2A మ్యాథ్స్ 2A 2B ఉంటుంది కదా, 2B ఇంకా మనకి అప్డేట్ అవ్వలేదు, 2A మాత్రం మనకి వచ్చిందండి, అఫీషియల్ గా వచ్చింది। సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం। సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే కాంప్లెక్స్ నంబర్స్, కాంప్లెక్స్ నంబర్స్ దీన్ని మనం తెలుగులో సంకీర్ణ సంఖ్యలు అని చెప్పుకుంటాం, సంకీర్ణ సంఖ్యలు। సో ఇందులో మనకు వచ్చే వెయిటేజ్ ఏంటి అంటే 4+2+2 అండి, 4+2+2 అంటే ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, టోటల్ వెయిటేజ్ 8 మార్క్స్, టోటల్ వెయిటేజ్ 8 మార్క్స్. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే డిమోవ్రియస్ థియరం అండి. సో ఇక్కడ దీన్ని డిమోవ్రియస్ సిద్ధాంతం అని చెప్పుకుంటాం తెలుగులో మనకి. ఇందులో 7+7+2 అండి, ఇది మనకి చాలా యూజ్ అవుతుంది, ఒక 7 మార్క్స్ యాడ్ అయినట్టు ఉన్నాయి. అంటే 7+7+2 అంటే 14+2 16 మార్క్స్ అండి, 16 మార్క్స్, ఓకేనండి. చాలా ఇంపార్టెంట్, మనకి ఇక్కడ ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే 2 ఎస్ఏస్ ఉంటాయి. 7 మార్క్స్ అంటే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ అని చెప్పుకుంటాం, ఈ 7 మార్క్స్ 2 వస్తాయి కనుక 2 ఎస్ఏస్ అనేవి మనకి ఇందులో ఉన్నాయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో వర్గ సమాసంలో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ మనకి వెయిటేజ్ ఏంటి అంటే 4+2 అండి, 4+2 అంటే మనకి 6 మార్క్స్ దీని యొక్క వెయిటేజ్ అండి. సో ఇది కూడా మనకి 2 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటుంది కనుక ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మనం తెలుగులో ఏమనుకుంటాం అంటే వర్గ సమీకరణ వాదము, వర్గ సమీకరణ వాదం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, 2 ఎస్ఏస్, 7+7+2 అండి, ఇందులో కూడా 2 ఎస్ఏస్ ఉంటాయి అండ్ 1-2 మార్క్స్ అనేది ఉంటుంది, టోటల్ వెయిటేజ్ 16 మార్క్స్. సో ఇది కూడా మనకి 16 మార్క్స్ ఏనండి, ఇది కూడా 16 మార్క్స్ ఏనండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఏంటంటే ప్రస్తారాలు మరియు సంయోగాలు. సో దీని నుంచి మనకి 4+4+2+2+2 అండి, ఇది కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ అండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే 3-2 మార్క్స్ ఉన్నాయండి, 3-2 మార్క్స్ అంటే ఖచ్చితంగా మనం చాప్టర్ మొత్తం A to Z మనం చదవాల్సిందే. సో అలాగే అయితే మనం ఎందుకంటే 2 మార్క్స్ కి మనకి చాయిస్ అనేది ఉండదు, చాయిస్ అనేది ఉండదు కనుక ఇందులో మనకి 3-2 మార్క్స్ అంటే చాలా ఈజీ కాదండి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. A to Z మనకి ఎన్ని 2 మార్క్స్ అయితే ఉన్నాయో అది చేయాలి, ప్లస్ 4 మార్క్స్ కూడా చేస్తే అందులో మనకి 2 మార్క్స్ అనేవి చెప్పలేము. అంటే జనరల్ గా ఏది వస్తుంది అనేది మనం చెప్పలేం కనుక టెక్స్ట్ బుక్ లో ఉన్నది A to Z చదవాల్సి ఉంటది, అలాగే మెటీరియల్ లో ఉన్నది చేయాల్సి ఉంటది. సో అలాగే మీ సార్స్ యొక్క సజెషన్స్ అనేవి కూడా మీరు తీసుకోవాలి, ఎందుకంటే డిఫరెంట్ అప్లికేషన్ మోడల్ కూడా ఇవ్వచ్చు, అప్లికేషన్ మోడల్ ఇస్తే మనం చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం చూసుకోండి. సో ఇందులో మనకి చాలా ఎక్కువ అండి, 4+4+2+2+2 అండ్ ఈక్వల్ టు 14 మార్క్స్, ఇది పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. నెక్స్ట్ వన్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. సో పాక్షిక భిన్నాలు అంటామండి, పాక్షిక భిన్నాలు. సో దీని నుంచి మనకి 4 మార్క్స్ వస్తాయండి, 1-4 మార్క్స్ వచ్చిన మాత్రమే వస్తుందండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాబిలిటీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ప్రాబిలిటీ మెజర్స్ ఆఫ్
డిస్పర్షన్. సో దీని తెలుగులో విస్తరణ కొలతలు అని చెప్పుకుంటామండి. విస్తరణ కొలతలు. సో ఇందులో మనకు వచ్చేది 7+2 9 marks అండి. 7+2 9 marks. సో ఈ విస్తరణ కొలతలు అంటే దట్ మీన్స్ ప్రాబిలిటీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ మనకి 9 marks వెయిటేజ్ తో మనకు వస్తుందండి 2021 లో. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మరొకటి ప్రాబిలిటీ. అంటే మనం ఎక్కువగా ప్రాబిలిటీ అంటే కొంచెం హార్డ్ గానే ఉంటుంది, బట్ మనం చేయాల్సింది చేయాలి తప్పదు. ఎందుకంటే మనకి 15 marks వెయిటేజ్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఏంటి 7+4+4 అండి. 7+4+4 ఈక్వల్ టు 15 marks. 15 marks వెయిటేజ్ అండి. సో అంటే మనకి ఇది కూడా చాలా ఎక్కువేనండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ సంభావ్యత కూడా చాలా ఈజీగా అంటే మనకి అర్థం మనం చెప్పేటప్పుడు కానీ కరెక్ట్ అంటే కొంచెం చాలా ఈజీగానే అర్థమైపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అండి. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అంటే యాదృచ్ఛిక చలరాశులు మరియు సంభావిత విభజనాలు అని చెప్పుకుంటామండి. యాదృచ్ఛిక చలరాశులు మరియు సంభావిత విభజనాలు. సో ఇందులో కూడా మనకి ఏమొస్తుందంటే 7+2 అండి. 7+2 అంటే 9 marks వస్తుందండి. 9 marks. సో ఇది కూడా అండ్ ఇందులో మనకి మేజర్ చాప్టర్స్ ఏంటి అంటే మేజర్ చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అండి కాంప్లెక్స్ నెంబర్స్ అండి. సో ఇందులో మనకి 8 marks వస్తున్నాయి. నెక్స్ట్ డిమోరియస్ థియరం అండి. డిమోరియస్ థియరం నుంచి మనకి 7+7+2 అండి. సో 16 marks అండి. చాలా ఎక్కువ అండి 16 marks. సో నెక్స్ట్ వన్ థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనకి 16 marks వెయిటేజ్ అండి. 16 marks అంటే 7+7+2 అండి. సో జనరల్ గా మ్యాథ్స్ అనేది మనకి 27 marks పాస్ అండి. సో ఈ 27 marks తెచ్చుకోవాలంటే జస్ట్ పాస్ అవ్వాలి అనుకున్నా ఈ 2 chapters చేసుకుంటే కంప్లీట్ గా పాస్ అయిపోవచ్చు అండి. అంటే 2 chapters మీరు కంప్లీట్ గా చేసుకుంటే చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. సో ఇందులో మనం చూసుకుంటే 14 marks అండి. 14 marks. సో ఇది కూడా మనకు ఒక బిగ్ చాప్టర్ అని అంటే దట్ మీన్స్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఇందులో మనకి ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటైతే ప్రాబిలిటీ. ఈ ప్రాబిలిటీలో కూడా మనకి 15 marks వెయిటేజ్ ఉందండి. సో దీన్ని ఫాలో అవ్వండి, మాక్సిమం మీకు స్కోర్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. పక్కాగా మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాం. సో అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాక్సిమం మనకి కెమిస్ట్రీ బ్లూ ప్రింట్లో చాలా మంది అడుగుతుంటారండి. సో ఇది మనకి గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుందా అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి అఫీషియల్ గానే రిలీజ్ అయింది, గవర్నమెంట్ వెబ్సైట్ లోనే మనకి ఉన్నాయి. కనుక మనం హ్యాపీగా మరి ఇంకా భయపడకుండా ఖచ్చితంగా మనం వీటిని ఫాలో అవ్వచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అలాగే ఇంకోటి ఏంటంటే మనకున్న టాపిక్స్ ని కంప్లీట్ గా కానీ చదవగలిగితే దాని వల్ల యూజ్ ఏంటి అంటే మనం ప్రిపేర్ అయ్యే ఆబ్జెక్టివ్ టెస్ట్లు కూడా చాలా ఈజీగా మనం అటెంప్ట్ చేయవచ్చు. సో అందులో మంచి ర్యాంక్స్ కూడా మనం తెచ్చుకోవచ్చండి. సో ఓకేనండి. సో ఇది మీకు ఇది యూజ్ అవుతుందండి. సో ఇదేంటంటే సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ అండి. నెక్స్ట్ 2B బ్లూ ప్రింట్ ఇంకా రాలేదండి. సో వచ్చాక మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అలాగే 1A ఉంది, ఫస్ట్ ఇయర్స్ కోసం 1A ఉంది. నెక్స్ట్ ఏంటంటే అవి 2B వచ్చాక 2B కూడా మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.